సుమన్ వాళ్ళది చాలా బీద కుటుంబం. ఆమె తన తండ్రి హేము, తల్లి శాంతితో కలిసి ఉండేది. శాంతి, హేము ఇద్దరూ కష్టపడి పనిచేసినా కూడా వాళ్ల ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. చాలాసార్లు ముగ్గురికి రెండు పూటలా భోజనం కూడా ఉండేది కాదు. ఒకరోజు హేము, శాంతి ఇద్దరూ కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల మాటలు సుమన్ బయట నుండి వింటుంది. ఆ దేవుడు మనల్ని ఎందుకిలా కష్టపెడుతున్నాడు? నేను రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాను కదా. ఉన్న ఒక్క కూతుర్ని కూడా మనం సంతోషంగా ఉంచలేకపోతున్నాం. మన పరిస్థితిని చూస్తే గనక ఎవ్వరూ తనని పెళ్లి కూడా చేసుకోరు. ఆ మాటలు విని సుమన్ లోపలికి వచ్చి ఇలా అంటుంది. అమ్మా నాన్న, మీరిద్దరూ ఎందుకంత బాధపడుతున్నారు? మీతో కలిసి నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ఇక్కడ నాకు ఎలాంటి లోటు లేదు. చూడండి, నేను గుడికెళ్ళి మీకోసం కొన్ని పండ్లు తీసుకొచ్చాను. సుమన్ తను తెచ్చిన ప్రసాదాన్ని అమ్మా నాన్నలకు ఇస్తుంది. తను గుడిలో తిని వచ్చానని చెప్తుంది. నిజానికి సుమన్కి కూడా ఆకలిగా ఉంటుంది. తను కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు. కాని తన అమ్మా నాన్నలు తినడం చూడగానే ఆమె కడుపు నిండిపోతుంది. ఆ విధంగా సుమన్ ప్రతిరోజు ఏదో ఒక చోటి నుండి ఏదో ఒకటి వెతికి తీసుకొస్తూ ఉండేది. ఒకరోజు తను అమ్మా నాన్నలకు స్వీట్ తీసుకొస్తూ ఉండగా దారిలో ఆమెకి ఒక బిల్లాడు కనిపిస్తాడు. ఆ బాబు చాలా ఆకలితో ఉంటాడు. 5-6 రోజుల నుండి ఏమీ తినని వాడిలాగా ఉంటాడు. అతని ఆకారం చిన్నదిగా ఉంటుంది. అతను ఏమీ మాట్లాడకుండానే సుమన్ చేతుల్లో ఉన్న స్వీట్ బాక్స్ వైపు చూస్తూ ఉంటాడు. ఈ రోడ్డు మీద ఒక్కడివే నువ్వేం చేస్తున్నావు బాబు? మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నారు? ఆ బాబు ఏమీ జవాబు చెప్పడు. మాట్లాడకుండా స్వీట్ బాక్స్ వైపే చూస్తూ ఉంటాడు. సుమన్కి అర్థమవుతుంది అతను ఆకలితో ఉన్నాడు అని. ఆ స్వీట్ బాక్స్ని ఆ బాబు చేతికి ఇచ్చేస్తుంది. సుమన్ ఇంటికి వెళ్లి అమ్మా నాన్నలకు ఆ బాబు గురించి చెప్తుంది. ఆ తర్వాత ఆమె ఏమీ తినకుండానే పడుకుంటుంది. ఉదయం లేవగానే ఆకలితో సుమన్ కడుపులో నొప్పిగా ఉంటుంది. లేచి వెళ్లి ఇంటి బయట కూర్చుంటుంది. దేవుడా, ఒక్కరోజైనా నాకు అడుక్కునే అవసరం రాకపోతే బావుండేది. ఈ బీదరికం తట్టుకోలేక నేను చాలా అలసిపోయాను. సుమన్ అలా అనుకుని ఇంటి లోపలికి వెళ్తూ ఉండగా ఆమెకి ఇంటి ముందు ఒక పెద్ద మూట కనిపిస్తుంది. ఆ మూటలో బియ్యం, పప్పులు, కూరగాయలు పెట్టి ఉంటాయి. సుమన్ సంతోషంతో ఏడుస్తూ ఉండిపోతుంది. భగవంతుడా, మా బాధల్ని ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నావా? ఇన్ని నెలల తర్వాత కడుపు నిండా తినడానికి మా అమ్మ నాన్నలకి అన్నం పప్పు దొరికింది. హేము, శాంతి ఇంటికి తిరిగి వచ్చి వేడివేడిగా భోజనం చూసేసరికి వాళ్ల కళ్లల్లోకి కూడా నీళ్లు వస్తాయి. ముగ్గురు కలిసి సంతోషంగా భోజనం చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా నాన్న, ఈ సంవత్సరంతో నా స్కూల్ చదువు అవుతుంది. ఈ ఒక్క సంవత్సరం ఫీజు కట్టేస్తే నా చదువు పూర్తయిపోతుంది. నేను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తాను. తర్వాత మీరు డబ్బుల కోసం బాధపడే అవసరమే రాదు. కానీ మనం ఈ సంవత్సరం ఫీజు కూడా ఎలా కడతామమ్మా? ఎంత పని చేస్తున్నా కూడా రెండు పూటల భోజనానికే సరిపోవటం లేదు. ఇక నువ్వు నీ చదువు గురించి ఆలోచించటం మానుకో తల్లి. అలా మాట్లాడకమ్మా. నేను నా జీవితంలో సొంతంగా డబ్బు సంపాదించాలని తప్ప ఇంకే కోరికలు కోరుకోలేదు. నా చదువు పూర్తి చేయకపోతే నాకు ఏదైనా ఆఫీస్లో ఉద్యోగం ఎలా వస్తుంది? అది చెప్పి సుమన్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె ఫ్రెండ్ ఒక విషయం చెప్పడానికి వచ్చి స్కూల్ తరపున ఆ సంవత్సరానికి స్కాలర్షిప్ వచ్చిందని చెప్తుంది. సుమన్ నమ్మలేకపోతుంది. ఒకే రోజు తన రెండు కోరికలు ఎలా నెరవేరాయా అని. శాంతి తన కూతురి అదృష్టాన్ని చూసి స్వార్థంగా ఆలోచిస్తుంది. ఆమె సుమన్తో మరో 2-3 కోరికలు కోరుకోమని చెప్తుంది. సుమన్ కూడా మౌనంగా తన తల్లి చెప్పినట్టుగా చేస్తుంది. సుమన్ పవిత్రమైన మనస్సుతో కోరుకోగానే అవి వస్తుంటాయి. శాంతి తన కూతురితో నగలు, చీర, బియ్యం కోరుకోమని చెప్తుంది. అమ్మా, నిజంగా నా కోరికలకు మహిమలుంటే నేను ఎలాంటి కోరికలు కోరాలంటే అవి అందరికీ ఉపయోగపడాలి. అందరికీ తర్వాత సహాయం చేద్దుగాని, ముందు నువ్వు నా కోరికలను పూర్తి చేయి. సుమన్కి తన తల్లి కళ్లల్లో స్వార్థం కనిపిస్తుంది. అది తెలుసుకున్న తరువాత
సుమన్ ఇష్టం లేకున్నా తల్లి చెప్పిన కోరికలు కోరుకుంటుంది. నగలెందుకు రావటం లేదు సుమన్? ఎందుకంటే నేను వాటిని మనస్ఫూర్తిగా కోరుకోవడం లేదమ్మా. పిచ్చిదానా, నువ్వెందుకు అలా చేస్తున్నావు? నీకు మీ అమ్మ సంతోషంగా ఉండటం ఇష్టం లేదా? తప్పకుండా నిన్ను సంతోషంగా ఉంచుతానమ్మా, కానీ దానికన్నా ఎక్కువగా మన ముగ్గురు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఈరోజు సంతోషంగా ఉంటే సరిపోదు, రాబోయే జీవితంలో ఎలా సంతోషంగా ఉండాలని ఆలోచించాలి. శాంతికి అప్పుడు విషయం అర్థమవుతుంది. తరువాత ఆమె సుమన్ని బలవంతంగా ఏమీ కోరుకోమని చెప్పదు. సుమన్ మనస్ఫూర్తిగా ఏ కోరికలు కోరుకున్నా ఆ కోరికలు తీరిపోయేవి. సుమన్కి ఉన్న శక్తితో ఆమె కుటుంబం తమ జీవితాలను బాగు చేసుకుంటారు. ఒక బీదవాడి కూతురి పవిత్రమైన మనసు వల్ల వాళ్ల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. గ్రామంలో ఒక వ్యాపారి పాత బట్టలను అమ్ముతూ ఉంటాడు. సీమ చాలా రోజుల నుండి ఇంట్లోకి ఒక కర్టన్ కొనాలని అనుకుంటూ ఉంటుంది. సీమ ఆ వ్యాపారిని తన ఇంటి ముందుకి పిలుస్తుంది. కొంచెం రేటు తగ్గించి ఇవ్వు బాబు, అసలే పాతవి, అంత ఎక్కువ రేటు చెప్తున్నావేంటి? చూడమ్మా, ఇవి చూడడానికి సెకండ్ హ్యాండ్వే గాని దీని క్వాలిటీ చూడండి, ఎంత అందంగా కనిపిస్తాయో మీ ఇంట్లో వేసుకుంటే. సరే అలాగేలే, ఇవ్వు రెండు కర్టన్లు చాలంతే, అంత ధర పెట్టి నేను నాలుగు కొనలేను. సీమ రెండు కర్టన్లు కొని తన గదికి ఉన్న డోరుకి వేస్తుంది. ఆ కర్టన్లు గాలికి కొట్టుకుంటూ చాలా అందంగా కనిపిస్తాయి. కర్టన్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయి! ఆ వ్యాపారి నాలుగు ఇచ్చిండుంటే అతని సొమ్ము ఏం పోయిండేదో. అబ్బా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలేమో, నా మోకాళ్ళ నొప్పి అస్సలు తగ్గడం లేదు. మీరు కాసేపు కూర్చోండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. సీమ భర్త తన మోకాళ్ళ నొప్పి గురించి చెప్తూ కర్టన్ జరుపుతూ తన గదిలోకి వెళ్లి బెడ్ మీద కూర్చుంటాడు. ఇదిగో మంచినీళ్ళు తీసుకోండి. సీమ, సడన్ గా నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. ఎంత సడన్ గా అంటే? ఇందాక సాయంత్రం వరకు చాలా నొప్పిగా ఉంది, కానీ గదిలోకి రాగానే నొప్పి మాయమైపోయింది. రాత్రి సీమ భర్త బెడ్ మీద నిద్రపోతూ ఉంటాడు. సీమ తన పనంతా పూర్తి చేసుకుని తనలో తనే ఏదో మాట్లాడుకుంటూ గది లోపలికి వస్తుంది. నా దగ్గర కొత్త బ్లాంకెట్ ఉంటే బావుండేది, కొద్ది రోజుల తర్వాత ఒక కొత్త బ్లాంకెట్ కొనుక్కోవాలి. సీమ బెడ్ మీద ఒక కొత్త బ్లాంకెట్ పెట్టి ఉంటుంది. సీమ దాన్ని చూసి ఎంతో సంతోషించి తన భర్తని నిద్రలేపుతుంది. ఏవండి, మీరు కొత్త బ్లాంకెట్ తీసుకొచ్చారా? కనీసం నాకు చెప్పనే లేదు, బ్లాంకెట్ ఎంత అందంగా ఉందో. కొత్త బ్లాంకెట్ నేనెప్పుడు తెచ్చాను? నేను ఖాళీ చేతులతోనే వచ్చానుగా. మరి కొత్త బ్లాంకెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓ అవును, ఇక్కడ కొత్త బ్లాంకెట్ పెట్టి ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉందే. సీమ భర్త నిద్రపోతాడు, కానీ సీమకి మాత్రం నిద్ర పట్టదు. ఆమె చాలా సమయం వరకు ఆలోచిస్తూ ఉంటుంది. ఒకటేమో ఆమె భర్త మోకాళ్ల నొప్పులు తగ్గిపోవడం, కొత్త బ్లాంకెట్ రావడానికి ఒకే పోలిక ఉంది. ఇద్దరూ కర్టెన్ దాటుకుంటూ గదిలోపలికి వస్తారు. సీమ వెంటనే లేచి మళ్లీ కర్టెన్కి ఉన్న మ్యాజిక్ని పరీక్షించాలని అనుకుంటుంది. నేను పడుకోవడానికి నాకు కొత్త మంచం కావాలి. వెంటనే గదిలోకి ఒక కొత్త బెడ్ వస్తుంది. అప్పుడు సీమ సంతోషానికి హద్దులు ఉండవు. ఆమె తన భర్తని నిద్రలేపి అతనికి జరిగిందంతా చెప్తుంది. ఆ రాత్రంతా సీమ ఆమె భర్త కర్టెన్ని దాటుకుంటూ బోలెడన్ని వస్తువులు కొంటారు. ఇంటికి కొత్త సోఫా, కొత్త ఫ్రిడ్జ్, కొత్త బట్టలు, బంగారు నగలు, ఇంకా బోలెడు వస్తువులు. వాళ్ల ఇల్లంతా రకరకాల వస్తువులతో నిండిపోతుంది. నేను రాత్రంతా నడిచి నడిచి అలసిపోయాను. అవును, నేను కూడా. ఇక పనికి వెళ్లాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఏం అవసరం ఉన్నా మనం ఈ కట్టను అడిగితే చాలు, అదే ఇచ్చేస్తుంది. ఏవండి, నాకేమనిపిస్తోందంటే ఒకవేళ మనకి ఒక జతకే ఇన్ని వస్తువులు దొరికితే ఇంకా రెండు జతలుంటే ఇంకెన్ని దొరుకుతాయో కదా. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇలాంటి కట్టలు మనకెక్కడ దొరుకుతాయి? మనం ఏదో విధంగా ఆ కట్టెన్లమ్మిన అతన్ని వెతికి పట్టుకుంటే
అప్పుడు మన దగ్గర 4 జతల కట్టెన్లు ఉంటాయి. ఆ వ్యాపారిని వెతుక్కుంటూ సీమ ఊరంతా తిరుగుతుంది. సాయంత్రం ఆ వ్యాపారి ఒక ఇంటి ముందు బట్టలు అమ్ముతూ సీమకి కనిపిస్తాడు. సీమ పరిగెత్తుతూ వ్యాపారి దగ్గరికి వెళ్తుంది. ఇదిగో బాబు, నీకు గుర్తుందా, నాకు కొన్ని రోజుల క్రితం 2 కట్టెన్స్ ఇచ్చావు. అలాంటివే ఇంకో 2 జతలు కావాలి, ఉన్నాయా? అవును, ఉండేవి. కానీ ఇంతకు ముందే నేను వాటిని అమ్మేశాను. అమ్మేశావా? ఎందుకు? చెల్లెమ్మ అలా మాట్లాడతావేంటి? నేను వ్యాపారిని, బట్టలు అమ్మడమే నా పని. ఆ అవును, ఎవరికమ్మావు, ఎప్పుడమ్మావు? చూడమ్మా ఇందు, నువ్వు నాకొక సహాయం చెయ్యాలి. ఇంతకు ముందు నువ్వు కట్టెన్లు కొన్నావు కదా, నాకవిచ్చేవా? నేను కొన్న ఆ కట్టెన్లు నీకెందుకివ్వాలి? నేను నీకు ఎంత కావాలంటే అంతిస్తాను, కావాలంటే 2 కూడా ఇస్తాను. ఆ కట్టెన్లో అంత స్పెషల్ ఏముంది? ఎందుకు 2 డబ్బిస్తానంటున్నావు? సరే ఆలోచించుకో, ఆ కట్టెలు నాకు బాగా నచ్చాయి. ప్లీజ్ ఇవ్వవా? నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. లేదు లేదు, నువ్వు ఎంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చినా కూడా నీకు కట్టెలు మాత్రం ఇచ్చేదే లేదు. ఇందు తన మాట మీదే నిలబడి ఉంటుంది. కాని సీమ ఆ కట్టెన్లు సొంతం చేసుకునేందుకు ఎంత పిచ్చిది అయిపోతుంది అంటే, ఆ రోజు రాత్రి ఇందు ఇంటికి వెళ్లి ఆ కట్టెన్లను దొంగతనంగా తీసుకుంటుంది. ఇప్పుడు 2 జతల కట్టెన్లు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నన్ను కోటేశ్వరాల్ని కాకుండా ఎవ్వరూ ఆపలేరు. సీమా, నువ్వు వీటి గురించి ఆలోచించి పిచ్చిదని అవుతున్నావు. అర్ధరాత్రి వెళ్లి వేరే వాళ్ళింట్లో దొంగతనం చేస్తున్నావు. ఇప్పుడైనా ప్రశాంతంగా పడుకో. నేను రేపటి వరకు ఆగి నా అవకాశాన్ని వదులుకోవాలనుకోవటం లేదు. మ్యాజిక్ కట్టెన్, నాకు బంగారు హారం కావాలి. సీమా, నీ పాత బంగారు హారం మాయమైపోయింది. లేదు లేదు, అలా ఎందుకు జరిగింది? నేను మళ్ళీ ఇంకొకటి అడుగుతాను. ఓ మ్యాజిక్ కట్టెన్, నాకు అందమైన బెడ్ కావాలి. సీమా, ఇప్పుడు మన పాత బెడ్ కూడా మాయమైపోయింది. మళ్ళీ కట్టెన్ల మహిమలు మాయం అయిపోతాయన్న భయంతో సీమ ఆ రాత్రంతా మేల్కొని ఉండి 2 చేతల కర్టెన్లను కోరికలు కోరుతూనే ఉంటుంది. తెల్లవారేసరికి సీమ ఇంట్లోని వస్తువులన్నీ మాయమైపోతాయి. మనుషుల్లాంటి 2 చేతల కర్టెన్లు ఒక్క దగ్గరికి చేరగానే కోరికలన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి. ఉదయం నిద్రలేచి సీమ ఆమె భర్త ఖాళీ అయిపోయిన తమ ఇంటిని చూసుకుంటూ బోరు బోరున ఏడుస్తూ ఉంటారు.